నెంబర్ 3 రద్దుపై పెలువీకుతున్న నిరసనలు హుగుంపేట మండలం వంటిపాకలో జీవో నంబర్ సాధనకై కొత్తగా కమిటీ ఏర్పాటు చేశారు దీనికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 గిరిజనులకు ఆయువు లాంటిదని అలాంటి ఆయువు హరించడం గిరిజన మనుగడకు ముప్పు అని పేర్కొన్నారు మన్యంలో నిరుద్యోగం ఇప్పటికే వెంటాడుతోందని ఈ జీవో రద్దు ద్వారా పూర్తి స్థాయిలో గిరిజన యువత వెనుకబడిపోతారని దీనిపై మన్యంలో యువత ఉద్యమించకపోతే రానున్న కాలంలో మనుగడ ప్రశ్నార్థకమని మారుతుందని జీవో నెంబర్ 3 సాధన కమిటీ తెలిపింది జీవో నెంబర్ 3 పై మన్యం ప్రాంత ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి జీవో నంబర్ 3 ను జీవో నంబర్ 3 ను అమలు చేయాలి జీవో నంబర్ 3 ను అమలు చేయాలి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి ఈ 30 డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎన్ని పోస్టులు కేటాయించబడుతుంది 6 మాత్రమే అదే 10 పోస్టులు తీస్తే మనకు ఒకటి ఉండదు మరి 50 పోస్టులు తీస్తే 3 పోస్టులు వస్తాయి అందులో గుడ్డివాడు కోటి సొట్టవాడు కోటి జనరల్ అంటారు అంటే ఇది ఉద్యోగం అన్నమాట ఇది పక్కన పెడతా బాబు తర్వాత ఇవాళ మనం కొద్ద గొప్ప రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాం ఇప్పుడిప్పుడే ఈ ఎదిగే సందర్భంలో ఇందాక తమ్ముడు చెప్పారు చక్కగా కొమ్మలన్నీ కట్ చేసుకుని వస్తున్నారు అందులో ఒక కొమ్మ 1/70 ఎక్టమ 1/70 చట్టం ఈ ప్లేస్ ఏమొచ్చి నేను పక్క ఊరు నుంచి వచ్చి ఇది నా జాగంటే ఊరుకుంటారా మీరు అంటే మనలో మనకి మరి జీవనంతలు ఉపాధ్యాయులు ఈ ఒంటిపక్క గ్రామానికి జీవన మత్రి గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దానికి గ్రామస్తులందరూ ఉపాధ్యాయులు మరియు నిరుద్యోగులు ఆడవారు అందరూ రావడం జరిగింది దాని గురించి పెద్దలు కూడా వివరించడం జరిగింది దాని గురించి మేము కూడా అన్ని విధాలుగా ఒక మండల స్థాయిలో కానీ డివిజనల్ స్థాయిలో కానీ ఎక్కడ ఏ సదస్సు జరిగినా కూడా దానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము ఏ పిలుపు మేరకు కూడా మేము తప్పకుండా ఆదరవడానికి గ్రామస్తులందరూ ఏకంగా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆదరవడానికి మేమంతా ఉత్సాహంగా ఉన్నాము ఈ జీవో నెంబర్ 3 తిరిగి మళ్ళీ పునరుద్ధరించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపడానికి వీలు లేదనేసి మేమంతా ఏకంగా తీర్మానం చేయడం కూడా జరిగింది మంగళవారం రోజు మన్యం బంద్కు కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని పెద్దలు తెలియపరచుకున్నారు ఆ బంద్లు కూడా అందరం కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము